నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు పెట్టుబడి పెట్టిన కారణం చేత చేతుల్లో డబ్బులు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు లభిస్తాయి, అదేవిధంగా చేబద్దులు కూడా లభిస్తాయి. ఏదో విధంగా కార్యక్రమాలని ఇబ్బంది లేకుండా నడిపించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగున్నప్పటికీ ఎక్కడో అసంతృప్తి అనేది మనసులో ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క విధానం, అందులో ఏవో లోపాలు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇదమితంగా ఇది అని చెప్పి చెప్పలేం కానీ ఏదో కొంత అసంతృప్తి మాత్రం మనసులో ఉంటుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలిగే విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయ వ్యవహారాలు, వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, అందుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళ ఆధిక్యత తగ్గించి మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది సహాయపడతారు, కొంతమంది సహాయపడరు. ఏది ఏమైనా మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి, మన సోర్సెస్ మనకు ఉండాలి అనే ఉద్దేశంతో మీరు నడుచుకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయడానికి మీకు అవకాశం వస్తుంది. దాన్ని మీరు తిరస్కరిస్తారు. ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాల పరంగానే నేను సక్రమంగా ఉండగలుగుతాను, అనవసరమైన వ్యవహారాలు మనకు వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో జీవిత భాగస్వామ్య మాటలకి ఎక్కువగా విలువిస్తారు. ఆ విధంగా మీరు నడుచుకుంటారు. వివాహాలు శుభకార్యాలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. మెడిసిన్ సీట్ సంపాదించాలనుకునే మీ ఆశయం చాలా కష్టతరం అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పని గ్రహించి ఆ దిశగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విధంగా మీరు చదువుకోవటం, ఆ విధంగా మీరు వివిధ రకాల మార్గాల్ని అన్వేషించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తగినంతో దీపారాధన చేయటం చాలా మంచిది. సర్పదోష నివారణ చూడంతో స్నానం చేస్తే సర్పదోషాలన్నీ కూడా పోతాయి, ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన చర్చలు కూడా సఫలీకృతమవుతాయి. ఏది ఏమైనా ఈ వారం పూర్తి చేయాలి అని చెప్పి భావించిన అనేక రకాల పనుల్ని పూర్తి చేయలేకపోతారు. కొన్ని మాత్రమే మీరు పూర్తి చేయగలుగుతారు, మిగిలిన అలాగే ఉండిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ నాటు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు